ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి దిలీప్ గారు? ఏంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ మీ వైపు నుంచి అంటే చెప్తున్నారు. నేను గతంలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు గెలిచాను. ఇక్కడ నల్గొండ నుంచి, నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి గెలిచినప్పుడు నాకు ఒకటి ఉండేది ఏంటంటే, ఈ గ్రాడ్యుయేట్ పిల్లలకి ఏదైనా మనం చేయాలి, వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనేటువంటి తపన ఉండేది. కానీ ఎప్పుడు పోరాడమే సరిపోయింది. అసలు తెలంగాణ రాలేదు కాబట్టి ఫస్ట్ దాని ఆబ్జెక్టివ్ కింద పెట్టుకుని కొట్లాడాం కాబట్టి, ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే నాకు ఓట్లు వేశారో అందులో ఉన్న నిరుద్యోగుల గురించి ఆలోచించే అవకాశం అప్పుడంతగా లేకపోయింది. ఫోకస్ అంతా తెలంగాణ సాధించడమే కాబట్టి సీరియస్ పోరాటం కూడా చేసాం. అప్పుడు అసలు అరెస్ట్ చేయం, మిలిటెంట్ పోరాటం చేసాం అందులో. సో అందువల్ల అప్పుడు అవకాశం దొరకలేదు సర్వ్ చేయడానికి. కానీ ఎప్పుడైతే దత్తాత్రేయ గారికి సలహాదారుగా నేను ఢిల్లీలో చేరానో అప్పుడు నాకు ఆయన కేంద్ర కార్మిక శాఖకి కాకుండా ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా ఉన్నాడు ఆయన. సో అప్పుడు ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఆయన నాకు సూచించారు, ఒకవేళ నీకు, నేను చెప్పాను నాకు స్పెషాలిటీ ఉంది సార్, నేను స్కిల్ అండ్ జాబ్ మేళా స్పెషలిస్టు అంటే. ఆయన అన్నాడు అట్లాంటప్పుడు మరి ఎందుకు నా కాన్స్టిట్యున్సీలో నువ్వు కొన్ని మీటింగ్స్ పెట్టావు, జాబ్ మేళాలు పెట్టావు అంటే. అప్పుడు నేను దాదాపుగా మన ట్విన్ సిటీస్లోనే 8 జాబ్ మేళాస్ పెట్టాను. ఈ జాబ్ మేళాస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అంటే ఆల్ ఓవర్ కంపెనీస్ అందరినీ మా వాళ్ళు టీం ఉంది మాకు, వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు వివిధ కంపెనీలు, వాళ్ళు బాంబేలో ఉండని, చెన్నైలో ఉండని, ఎక్కడ ఉండాలి, మీకున్న రిక్వైర్మెంట్, మాకు 100 ఉద్యోగాలు కావాలి, 200 ఉద్యోగాలు, మేము వాళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళం. ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ ఒక సింగిల్ డే నాడు ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. పిల్లలకేమో పేపర్ యాడ్స్ ద్వారా, టీవీ యాడ్స్ ద్వారా జాబ్ మేళా ఉందని చెప్పేవాళ్ళం. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోలేదు, ఓ సోషల్ సర్వీస్లా భావించాను దాన్ని. అప్పుడు ఏంటంటే దాదాపుగా 275,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఏది ఈ రకరకాల జాబ్ మేళాస్లో మా దగ్గర ఎన్రోల్మెంట్ లిస్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ 275,000 మందిలో మేము 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాము. అసలు ఆ రోజుల్లో గవర్నమెంట్ అప్పటికి ఇంకా 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడే మేము 20,000 మంది ఉద్యోగాలు ఇవ్వాలి అంటే 2017 and 2018 సంగతి చెప్తున్నాను. సో అది మా స్పెషాలిటీ దానిది అండ్ ఫ్రీ సోషల్ సర్వీస్ లాగా మేము చేసాం కాబట్టి. తర్వాత దీని వ్యవహారం చూసి నన్ను దత్తాత్రేయ గారు నిజామాబాద్లో కండక్ట్ చేయమన్నాడు, గుంటూరులో కండక్ట్ చేయమన్నాడు, అక్కడ ఎంపీలు అడిగారు, ఈవెన్ కవిత అడిగారు ఈ జాబ్ మీద మాదిర పెట్టమని. ఆమెనుకుంది ఏదో డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది అనుకుంటే తీరా చూస్తే కండక్ట్ చేసింది నేను. చీఫ్ కోఆర్డినేటర్ దిలీప్ కుమార్ అనగానే ఆ అమ్మాయి రానుకోడు వాళ్ళు ఎంపీ ఉండి అవాయిడ్ చేసింది, బాయ్కాట్ చేసింది. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేక నన్ను ఫేస్ చేయడం ఇష్టం లేక అదే డిపార్ట్మెంట్ అనుకుందా, డిపార్ట్మెంట్ కాదు అది, మేము చేసాం ప్యూర్లీ. ఆ తర్వాత అదే పద్ధతిలో గుంటూరులో చేసాం. తర్వాత రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ త్రిపుర, ఆయన తిరుపతి వాస్తవ్యుడు, ఒకసారి మాకు చీఫ్ గెస్ట్కి పిలిస్తూ వచ్చాడు ఇక్కడ సర్వీస్లో ఉండగా. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, చూసి అరే మా ప్రాంతం సార్, మా తిరుపతి, నేను అక్కడ పుట్టి పెరిగాను, మీరు ఆధార పెట్టాలంటే నేను అక్కడ పోయి తిరుపతిలో కండక్ట్ చేశాను జాబ్ మేళా. పెడితే తిరుపతిలో ఒక సింగిల్ డేలో మేము 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అక్కడ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. ఆ తర్వాత ఇక్కడ మన నిజామాబాద్లో అంటే తెలంగాణలో 8, 9, 10 తర్వాత ఇదే దత్తాత్రేయ గారు దిలీప్ స్పెషలిస్ట్ అని చెప్తే అనంత కుమార్ హెగ్డే అని స్కిల్ మినిస్టర్, ఆయన రిక్వెస్ట్ చేశాడు ఆయన కాన్స్టిట్యున్సీలో పెట్టమని. అంత పెద్ద డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను ఆయన కాన్స్టిట్యున్సీ అయినటువంటి బళ్ళారి, బెల్గాంలో ఆ 2 చోట్ల జాబ్ మేళా పెట్టాను ఆయన ఆధ్వర్యంలో, ఆయన చీఫ్ గెస్ట్ దానికి. అది చూసి ఆయన ఒక కామెంట్ ఏం చేశారంటే, సెకండ్ జాబ్ మేళా సక్సెస్ అయినాక దిలీప్ కుమార్ గారిని ఇక్కడే కట్టిపడేయండి, నేను వదలడానికి వీలేదు, కర్ణాటక లోపలే ఉండాలి అని అన్నాడు. అంటే అంత ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే సైమల్టేనియస్గా ఆయన కాన్స్టిట్యున్సీలో పిల్లలకి సాయంత్రం కల్లా 1500 మందికి 2000 మందికి ఉద్యోగాలు, అది అంత ఈజీ కాదు. అది జాబ్స్ ఇప్పించడం అనేది ఇట్లా ఒక్క దగ్గరికి 100 కంపెనీ, దానికి ఒక స్పెషలైజేషను, పెద్ద వర్కింగ్ దానికి, సిస్టము మామూలు వ్యవహారం కాదు, అన్ని అన్నిట్లానే చాలా హార్డ్ వర్క్ చేయాలి దాన్ని. సో అది చూసి అంత కేంద్ర మంత్రి ఇంప్రెస్ అయ్యి నాకు ఒక రంగ సర్టిఫికేట్ ఇచ్చాడు, వామ ఈయన వదిలిపెట్టద్దు మన మన దగ్గర కట్టేసుకుందాం కర్ణాటక బార్డర్లో. సో అట్లా మాకు స్పెషలైజేషన్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్కి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళా గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు గతంలో చేసిన దానికి నేను అక్కడ ఏమంటారు కృతజ్ఞతాభావంగా కండక్ట్ చేసినట్టే, ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే హైదరాబాద్ ఇంట్లో ఇప్పుడు మళ్ళీ మీకు తెలుసు కదా కోవిడ్ పుణ్యమా అని రకరకాల కంపెనీలు మూతపడ్డాయి, ఉన్న ఉద్యోగాలు పోయాయి, గవర్నమెంట్ ఊరికే పేరుకి 50,000 ఉద్యోగాలు ఇస్తూ ఉంటుంది. గంటా చక్రపాణి చెప్పాడు మొత్తం 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఆయన ఇచ్చిందే 38,000 అని. సో ఆ 50,000 ఉద్యోగాలు ప్రభుత్వం చెప్తుంది ఉత్తమ మాట లేదు, వాళ్ళతో సాధ్యపడదు అసలు. అసలు మీకు ఇంకో జోక్ ఏంటంటే, మేము కీస్ హైస్కూల్లో జాబ్ మేళా పెడితే జాగృతి సంస్థ నడుపుతున్నటువంటి కవిత గారు వాళ్ళ హెచ్ఆర్ మేనేజ్ పంపించింది చూసినామని. ఎందుకంటే ఆమె చాలా సందర్భాల్లో స్కిల్ మేళాస్ కండక్ట్ చేసింది, అవన్నీ ఫెయిల్యూర్, 500 మంది 600 మంది రాలే. మా దగ్గర కీస్ హైస్కూల్లో 22,000 మంది వచ్చారు. ఎందుకు ఇట్లా సక్సెస్ అవుతున్నాయి వీళ్ళు చూడమంటే, మా పిల్లలు వాళ్ళు పట్టుకున్నారు హెచ్ఆర్ మేనేజర్ని పట్టుకొచ్చి నా దగ్గర పట్టుకొచ్చారు, సరే వీళ్ళు జాగృతి సంస్థ వెళ్ళటం మన దగ్గర తిరుగుతున్నారు అని కంపెనీలు నోట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు భయపడ్డారు ఆ పిల్లలు. అసలు మా వాళ్ళు ఏమైనా అంటారు ఏమైనా, నేనా పాపం తప్పే ఉంది, నేను అఫీషియల్గా అడిగితే
మేము చెప్పేవాళ్ళం ఎట్లా కండక్ట్ చేస్తున్నాము, ఎందుకమ్మా ఇట్లా చేశారంటే మా మేనేజ్మెంట్ అడిగింది సార్ మమ్మల్ని ఎట్లా అంది, ఎందుకు సక్సెస్ అవుతున్నాయి స్టడీ చేసినామంటే సక్సెస్ స్టోరీ ఎట్లా ఉందని వాడు మాది జాగృతి సంస్థనే అధికారుల నుండి ఎంపీ గుండా మా దగ్గర తెలుసుకున్నామని పంపే పరిస్థితి ఉండింది, అంత సక్సెస్ఫుల్ కండక్ట్ చేసాము. సో నేనేమంటున్నాంటే ఇవన్నీ మాకు ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కాబట్టి ఇదే పిల్లలు కనుక రేపొద్దున అంటే ఈ నిరుద్యోగులు కావచ్చు లేకపోతే వాడి పేరెంట్స్ కావచ్చు నన్నే ఆశీర్వదించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక హైదరాబాద్ రంగారెడ్డి బాబునగర్లో కనుక పంపినట్టయితే నేనే ఊరికే ఉండే వ్యక్తిని కాదు కదా, అప్పుడు ఏ అధికారం లేకుండా నేను జాబ్ మీలో పెట్టిన వాడిని అంటే పదవి అయిపోయినాక 2015 తర్వాత కండక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ జాబ్ మేళాలు స్కిల్ మేళాలకే కేటాయిద్దామని ఆలోచిస్తున్నాను. ఎట్లంటే మీ ద్వారా జాబ్ సంపాదించుకున్న వాళ్ళు వేలాది మంది ఉంటుంటారు, అవును మీరు ఎప్పుడైనా కలుస్తుంటారా వచ్చి కలవడం కానీ? చాలా మంది ఫోన్ చేశారు నాకు, ఎంతో మంది కలిశారు అసలు ఎంతో మంది నేను పోతుంటే ఇక్కడ ఊళ్ళలో ఆగితే సార్ నేను మీ జాబ్ మేళాకి వచ్చాను సార్, మీ ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది సార్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని ఒక ఆయన నాకు ఇట్లా అంటే రకరకాల కాంటెస్ట్ లోపల నిర్ణాయకం ఉన్న ఒక ఆయన నాకు నేను ఇంగ్లాండ్ లెటర్ ద్వారా ఇట్లా కాంటెస్ట్ చేస్తున్నాను అంటే ఈ మధ్య ఇంగ్లాండ్ లెటర్ ద్వారా రాస్తున్నాను నేను, ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు మా బాబు మిమ్మల్ని జాబ్ వచ్చింది సార్, మా కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉన్నారు నలుగురితో మీకే ఓటు వేస్తున్నాను అన్నాడు. ఒక ఆయన సనత్నాగ నుంచి పోటీ చేశాడు సారీ ఫోన్ చేశాడు, ఆయన అన్నాడు నేను మా ఫ్యామిలీ నలుగురం కూడా ఎన్రోల్ చేసుకున్నాం సార్ మీకే ఓటు వేస్తున్నాను అండి, ఎందుకు వేస్తున్నారు నాకని అడిగారండి, అంటే మాకు అన్ఎంప్లాయీ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు సార్, మీరు జాబ్ మేళ ఎక్స్పర్ట్ కదా అందుకని అసలు మీకు ఓటేస్తే మీరు గెలిచారనుకోండి, మా ఇద్దరు పిల్లలకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా అంటాడు ఆయన. నేను ఐ థ్యాంక్ డిమ్ అరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ అని ఆ లెవెల్లో ఆయనకి కాన్ఫిడెన్స్ అంత ఈజీగా పబ్లిక్లో కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది, మీకు ఆ ట్రాక్ రికార్డు ఉండి పాస్ట్ హిస్టరీ ప్రూవెన్ రికార్డు ఉంటే తప్ప. సో అది లక్కీగా నా ఒక్కడికే ఉంది, అది ఆ రకంగా జాబ్ మేళాలు కండక్ట్ చేయడం కానీ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కానీ ఆ అవకాశం కానీ పాపం ఇతర అభ్యర్థులు ఎవ్వరికీ లేదు, ఎందుకంటే వాళ్ళకి అది స్పెషలైజేషన్, అది అది ఊరికనే మనం ఇద్దాం అనుకుంటే జరిగేటువంటి ఈవెంట్ కాదు, సాధ్యపడదు. ఏ పాలిటీషియన్ కూడా నాకు తెలిసి ఇండియాలో 10-15 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినవాడు ఉండి ఉండడు, అంత అంత ఈజీ కాదు. సో ఆ స్పెషాలిటీ మాకు ఉంది కాబట్టి మాకు పెద్ద టీం ఉంది కాబట్టి నేనైతే హోప్ చేస్తున్నా నిరుద్యోగులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే ప్రిఫర్ చేస్తారు మిగతా అభ్యర్థులతో పోలిస్తారని అనుకుంటా. సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.